పార్వతీపురం అన్ని జిల్లాలో ఈ రోజు పామును కేసాడని గ్రామంలో అఖిల భారత్ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం గొమ్మ లక్ష్మీపురం కురుపం మండలాల మహాసభలు జరిగాయి. రెండు మండలాలకి నూతన కమిటీలు వేయడం జరిగినది. గొమ్మం లక్ష్మీపురం మండల కమిటీ కార్యదర్శిగా కీలక ధర్మారావు, అధ్యక్షులుగా నిమ్మక జోగేశ్వరరావు, సభ్యులుగా నిమ్మక హరీష్, నిమ్మక బలరాం, మండంకి దామోదర్, కురుపం మండల కమిటీ అధ్యక్షులు జలకర్ర సుకురు, కార్యదర్శులుగా మండంకి చిరంజీవి, సభ్యులు పువ్వుల జయరాం, తోయక వెంకట్రావు, పి భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగింది. హాజరైనటువంటి నాయకులు అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నేషనల్ కమిటీ సభ్యులు పి భాస్కర్రావు, ఎన్ సూరన్న ఇయర్ల, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ ఇటలీశ్వరరావు, మాస్టర్ బి ఆదినారాయణ, కె శ్రీనివాసరావు, ఎన్ సూరన్న తదితర నాయకులు, మహిళ సంఘం నాయకులు సిరిపురం చిన్నతల్లి హాజరయ్యారు. మోడీ ప్యాసింజర్ ని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి, అలాగే విచ్చలవిడిగా అడవులను కార్పొరేట్ మైనింగ్ లకు అప్పగిస్తున్న గిరిజన ఆదివాసులను అడవుల నుండి తరిపివేయడానికి వ్యతిరేకంగా గిరిజన ఆదివాసి హక్కులకై పోరాడదాం, అలాగే గిరిజన భూముల అక్రమ బదలాయింపు వ్యతిరేకంగా 1/70 చట్టం, 1/71 చట్టం అమలు చేయాలి. ఈ రోజు పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, నిత్యావసర వస్తువులు, అనేకమైన రేట్లు వ్యతిరేకంగా పోరాటం ముందుకు తీసుకువెళ్లాలి అని ఆయన నేషనల్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. కురుప మండలం అఖిల భారత మండల కమిటీ ఎన్నిక జరిగింది. ఈ మండల కమిటీ ఎన్నికలు, ఈ కమిటీ ఎన్నిక కార్యదర్శిగా అఖిల గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఎన్నుకోవడం జరిగినది. కోలకమూర్తి అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగినది. భూ సమస్యలు, భూ పోరాటాలు, మహిళా సంఘాలకి డాక్టర్ గ్రూపులు బలోపేతం చేయడం, అలాగే ఒక స్వచ్ఛమే పోతుంది, ఈ తండం పోతుందని వాళ్ళకి విసిగించినంత వరకు మనం పనిచేసి పోరాటం చేస్తేనే మనం ఎంత పనైనా సాధించగలమని మీకు తెలియజేస్తూ నేను ఈ సభకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు విప్లవ వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.